నమ్ముకున్నవాడు మోసం చేస్తున్నా ఇంకా ఆ మోసానికి బలవుతూ తమ ప్రజల్ని బలిపశువుల్ని చేస్తుంది జర్మనీ. అమెరికా యూరప్ దేశాలను నమ్ముకుంది. వాళ్ళందరి సాక్షిగానే అమెరికా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేసింది. చివరికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువై మైనస్ అభివృద్ధికి దిగజారిపోయిన జర్మనీ మాత్రం ఇంకా వాళ్లనే పట్టుకుంటుంది. కానీ అక్కడ ప్రజలకి అర్థమైంది, వాళ్లల్లో రష్యా పట్ల ప్రేమ పెరుగుతోంది, స్వదేశంలోనే తిరుగుబాటు పెరుగుతోంది, ఉద్యమాలు పెరిగిపోతున్నాయి. లేటెస్ట్గా వేలాది మంది రోడ్డు మీదకు వచ్చారు. నాటోలో నుంచి బయటకు వద్దాం, జర్మనీని రెచ్చగొట్టద్దు, ఇదే రష్యాని రెచ్చగొట్టద్దు, మనం స్వయం ప్రతిపత్తితో ఉందాం, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందామంటూ నినదిస్తూ రోడ్డెక్కి ఉద్యమించారు. ఇది అమెరికా యూరప్ దేశాలకి చంపపెట్టు లాంటి పరిణామం, జర్మనీ లాంటి వాళ్ళకి కనువిప్పు పరిణామం, రష్యా లాంటి వాళ్ళకి సంతోషపరిచే పరిణామం. కానీ ఎవ్వరూ మారరు. రష్యా ఏం జర్మనీని ఎత్తిన పెట్టుకోదు, జర్మనీ ఏం అమెరికా యూరప్ దేశాలను వదులుకోదు, అలాగే జర్మనీ ప్రజలని ఎవరూ కన్విన్స్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధం తెస్తున్న మార్పులు చాలా ఉండబోతున్నాయి.